హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ లో మనం ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఒక ఎఫెక్ట్ చేద్దాం ఇక్కడ చూడండి మనకి ఈ ఫైల్ ఉంది ఒక పర్సన్ మనకి భయపడి పరిగెడుతున్నాడు ఈ ఫుటేజ్ లో చూడండి భయపడి రన్ చేస్తున్నాడు ఓకే నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ను డైనోసార్ ఇక్కడ డైనోసార్ ఉంది కదా ఈ సీక్వెన్స్ నేను రెండు కలుపుతున్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో రెండు కలిపితే ఎలా ఉంటుందో చూద్దాం దీన్ని చూసి భయపడి పరిగెడుతున్నట్టుగా ఓకే దీని కోసం నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నాను ఫుటేజ్ ఫస్ట్ ఫుటేజ్ వచ్చేసరికి ఇంపోర్ట్ చేసుకున్నా నెక్స్ట్ సెకండ్ ఫుటేజ్ డైనోసార్ ఓకే కొంచెం కిందకి ఓకే డైనోసార్ వచ్చింది నెక్స్ట్ మనకేంటి ఇక్కడ రెండిటి మధ్యలో ఒక వాల్ ఈ వాల్ అడ్డు వస్తుంది ఈ వాల్ వెనకాల డైనోసార్ ఉండాలి ఓకే దీనికోసం ఏం చేస్తున్నానంటే పైన ఉన్న లేయర్ డైనో లేయర్ వచ్చేసరికి నేను హైడ్ చేస్తున్నా చేసి వాల్ ఈ వాల్ వరకు నేను మాస్క్ పెంటుల్తో నేను మాస్క్ వేసుకుంటున్నా చూడండి కంట్రోల్ పట్టుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మౌస్ మిడిల్ బటన్ వచ్చేసరికి మనకి హ్యాండ్ టూల్ అన్నమాట నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక పాయింట్ కావాలి కంట్రోల్ పట్టుకొని ఇది కూడా అడ్జస్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇందాక హైడ్ చేసాం కదా పై లేయరు అన్హైడ్ చేస్తున్నా చూడండి మనకేంటంటే లోపల వచ్చింది మనకి ఇలా కాదు ఇక్కడ ఈ పార్ట్ వరకు మనకు కనబడకూడదు ఓకే దీనికోసం ఏం చేస్తున్నానంటే పై లేయర్లోనే మనం ఈ బటన్ ఓపెన్ చేసుకుంటే మనకి మాస్క్స్ అని ఉంటుంది కదా ఆ మాస్క్స్ది ఓపెన్ చేస్తే మనకి చివరి చూడండి ఇన్వర్టెడ్ ఆప్షన్ ఉంది యాడ్ పక్కన ఇన్వర్టెడ్ అది క్లిక్ చేస్తే మనకి ఇన్వర్ట్ సెలక్షన్ అవుతుంది చూడండి ఇన్వర్ట్ అయింది ఇప్పుడు చూడండి వాల్ వెనక్కి వెళ్ళిపోయింది అది ఒకవేళ టిక్ పెట్టకపోతే లోపల ఉంటుంది టిక్ పెడితే మనకి ఇన్వర్ట్ అయ్యి ఇన్వర్ట్ సెలక్షన్ అయ్యి ఆపోజిట్లో మనకి సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఐకాన్ క్లోజ్ చేసి మనకి పక్కన ఒకసారి క్లిక్ చేసుకుంటే ఈ లైన్ కూడా హైడ్ అయిపోద్ది ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం స్పేస్ బార్ చూడండి కొంచెం జూమ్ చేస్తున్నా చూసి పడే ఇలాగ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిందల్లా ఈ సీక్వెన్స్ ఫైల్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేసి Like and subscribe my channel. Thank you very much.